తులసి ఒకవేళ ఎండిపోయిందనో పాడైపోయిందనో కొత్త తులసి తెచ్చుకొని పెట్టుకోవాలనుకున్నప్పుడు రోజు ఏమైనా మంచి రోజు చూడాలి లేకపోతే ఎప్పుడైనా పెట్టుకోవచ్చా? అసలు ఖాళీగా ఉండకుండా పెట్టడమే మంచిది. కాకపోతే అసలు తులసి ఒక మొక్క ఉంటే కూడా మళ్ళీ ఇంకొక మొక్క పెట్టుకుంటే దానికి తోడుంటుంది అని చెప్పి చెప్తారు కదా, మనకి ఈ ద్వాదశులు ఆ సమయాల్లో పెట్టుకోవడం శ్రేష్టంగా చెప్తారు. ఏదైనా మనం స్నానం చేసి ఉండాలి తులసి పాతేటప్పుడు. మొక్కల పని చేస్తున్నాం కదా, మట్టిలో చేయబెడుతున్నాం కదా అని చెప్పి వేరే తోట పని స్నానానికి ముందు చేసి స్నానం చేస్తారు కదా, అట్లా తులసి విషయంలో చేయడానికి లేదు. ముందు రోజు ఏ రోజు పెట్టదలుచుకున్నారో ఆ రోజు తులసి కోట ఏదైతే ఉందో దాన్ని శుభ్రం చేసి దానిలో మంచి మట్టి వేసి ఇందులో తులసి వేయడానికి ఈ మామూలుగా పెంట పోగులు అంటూ ఉంటారు, వాటిల్లోంచి తెచ్చి వేస్తూ ఉంటారు బలానికి మొక్కలకి, అది వేయకూడదు. ఓహో, అలా వేయకుండా మంచి మట్టే తేవాలి. లేదు దానికి ఎరువు కావాలి అంటే ఆవు పేడ కొంచెం తీసుకొచ్చి దీన్ని మట్టిలో కలిపి వేయాలి తప్ప వేరే రకమే పనికిరావు తులసిలో వేయడానికి. అలా చేసి దాన్ని చదును పదును అంటారు, నేల పదునుగా చేసి సిద్ధంగా పెట్టుకుని చక్కగా ఒక మంచి సమయంలో స్నానం చేసి అందులో పెట్టడం మంచిది. ద్వాదశి మొదలైనటువంటి తిథులు శ్రేష్టమైనవిగా చెప్తూ ఉంటారు. క్షీరాబ్ది ద్వాదశి సమయానికి అంతకు ముందు రోజే తెచ్చి పెట్టుకోవడం, లేదా తొలి ఏకాదశి వస్తుందే అప్పుడు దానికి ముందు రోజు సిద్ధం చేసేసుకుంటారు. ఎందుకంటే వర్షాకాలం గనక మన తులసి కోటలో అధికంగా ఇంకో మొక్క పెట్టుకుంటున్నాం ఉన్నదానికి, ఇది అది ఒకవేళ ఇదేదన్నా ఎండిపోయినా అది మనకి కొనసాగుతుంది అనే ఉద్దేశంతో ఈ నియమాలు పాటిస్తే మంచిది.